dangerous joke, joke. Very funny, funny joke. Joke, joke. That's a crazy big joke, joke. Not so dangerous joke, joke. Very funny, funny joke. Too dangerous, joke, joke. Very funny, funny joke. Joke, joke. That's a crazy big joke, joke. Not too dangerous, joke, joke. Very funny, funny joke. Big brothers, they are very, very dangerous. Big brothers, they are very, very dangerous. Big brothers. భయమా బంటి మంటి లేరా? మీరు ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా పండి, మాకేం భయం లేదు కదరా. దిగండి సార్, ఒకరా పడిపోతారు సార్. ఇలా తడుచుకుంటారు, భయపడకుండమ్మా. పూచాడమ్మా పూచాడు ఉన్నాడు, వినరండి. మీరు నేను ఎంత ఆడుకున్నాను మీకు. చూపించా అన్నా, మన కోసం ఎవరో లేడీస్ వచ్చారన్నా. లేడీస్కి మనతో ఏంట్రా పని? అన్నా నమస్తే. నమస్తే సార్. లవ్ సెటిల్మెంటా, ల్యాండ్ సెటిల్మెంటా? లైఫ్ సెటిల్మెంట్. మీరు మాకు రెండు మర్డర్లు చేసి పెట్టారు. ఎవరిని? చూడ్డానికి పెద్ద కామెడీగాళ్ళలా ఉన్నారు. కదిలిస్తే తెలుస్తుంది వాళ్ళెంత కంట్రీలో. అర్థమైంది. మీ ఇద్దరు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే వీళ్ళిద్దరూ మిమ్మల్ని బలవంతంగా తుప్పల్లోకి లాక్కెళ్ళిపోయారు. పైన ఉరుములు, కింద మీ అరుపులు. వాళ్ళు మీ మానాలను తీశారు, మీరు వాళ్ళ ప్రాణాలను తీయాలనుకుంటున్నారు, అంతే కదా? వాళ్ళని అడగాల్సింది నిన్న అడిగాను దరిద్రుడని. వాళ్ళు రౌడీలు కాదు, మా మొగుళ్ళు. మొగుళ్ళు నా జీవితంలో మొగుళ్ళని చంపమని వచ్చిన పెళ్ళాలని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు దీని వెనకాల కథ ఏంటో చెప్పండి తల్లులారా. చెప్తాం. ఇదే మా ఇల్లు. ఏపీలోని బిగ్ షాట్స్ లో మా డాడీ చందన మోహన్ రావు గారు ఒకరు. చందన సిస్టర్స్ పేరుతో స్టేట్లో మాకు చాలా చోట్ల షోరూంలు ఉన్నాయి. దేనికి లోటు లేని ఫ్యామిలీ. ఒక్క అమ్మ ప్రేమ తప్ప. మా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్నే అన్ని తానే పెంచాడు. నా పేరు మణిచందన. అమ్మ పేరుతో అనాథాశ్రమం కట్టించి అందులోనే అమ్మను చూసుకుంటున్నాను. మా చెల్లి పేరు సిరిచందన. తనకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. అదిగో ఈయనే మాకు కాబోయే మామగారు, తొమ్మిడి రాజుబాబు గారు. ఆయనకిద్దరు కొడుకులు, కొండబాబు అంజుబాబు. శివోహం. నమస్కారం స్వామి. బాగున్నావమ్మా? బాగున్నాను స్వామి, రండి కూర్చోండి. శివోహం. బాగున్నారా? అరే, నీకు అసలు బుద్ధుందా? ఈ డ్రింక్స్ ఫంక్షన్ కొచ్చిన వాళ్ళకి రా, పనోళ్ళకి కాదు. ఇచ్చిదానా? పెద్దవాళ్ళ ఇళ్ళలో ముందు తినేది తాగేది పనోళ్ళే.
అయ్యో ఏదో మాకట్లయి డ్రింక్ తాగండి 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 సార్ మీరు ఇదే తీసుకోవాలి. ఏమిరా దీంట్లో సోడా కలిపినట్లేదే? అంటే మీరు మందు చదువుతారు. ఎవరా నువ్వు? ఎంగేజ్మెంట్ రింగ్ దబ్బనీకి వచ్చినట్టు నువ్వు నిమ్మకము కొరతాయి. ఏమన్నా చూసావు దబ్బు నాకొడక? ఇలా కొడితే ఇదిగో నన్ను పట్టుకుంటూ రావాలి. ఓకే సార్ ఓకే సార్. ఇలా చూడమ్మా సార్, ఇలా సెంటర్ చెయ్యి. ఇదిగో ఇదిగో ఇలా కొడకండి. ఇలా ఇలా ఇదిగో ఇచ్చుడు ఇక్కడ ఇక్కడ. దీన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అరే అర్జునుడు, స్వామి వీళ్ళంతా మా అనాథాశ్రమం పిల్లలు, ఆశీర్వదించండి. శుభమస్తు. ఈ స్వామీజీ డాడీతో చెప్తాం. మన పురోళ్ళందరూ మిందపడితే మనం కట్టుకోనికి గోసిగుడ్డ గుడుక మిగలదు. మనం అడుక్కోకుండా ఉండాలంటే మీరు ఇంటికి అల్లుడు కావాలి. ఈ పెళ్ళిళ్ళు కాని ఏంటిదా, ఆయనక వీళ్ళ అనాథాలు చేస్తాము. ఈ ప్లాన్ మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందరితో చెప్తాం కదా. ఆ దానికే చెప్పలే. నమస్తే. ఏమండి? ఏంటండి? స్వామివారి ఆశీర్వాదం తీసుకుందాం, రండి. నువ్వు కాదురా, నువ్వు నువ్వు రండి, ఆశీర్వాదం తీసుకోండి. రండి రండి. దీర్ఘాయుష్మానుభవ. ఏమండి, వీళ్ళంతా మన అనాథాశ్రమం పిల్లలు. ఈయనే మీ బావగారు. నమస్కారం. పువ్వు ఇవ్వమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తాంబూలాలు వారికి ఇవ్వండి. సిరి, నీకు మా ఆయన నచ్చాడా? అయ్యయ్యో తప్పక్క, మీ ఆయన నీకు నచ్చాలి కానీ నాకు కాదు. నేను అడిగింది అతని క్యారెక్టర్ గురించి. నాకు మాత్రం వాళ్ళని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది అమ్మగారు. ఏడ్చవులే, వీడికి అన్ని డౌట్లే. ఏమో బాబు, పట్టిచే లాంటి మీ జీవితాలు వాళ్ళ చేతులు ఎక్కడ పరపరా చిరిపోతాయని నా భయం. అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం ఎక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమేత్ ఖాన్ లాగే ఉంటారు. మమేత్ ఖాన్ పళ్ళు రాలగొడతావు అనుకున్నావు? మమేత్ ఖాన్ అంట మమేత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రు సౌందర్యం అనుకుండా మమేత్ ఖాన్ అంటావా? సారీ కనుక, వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. చంపేస్తాను. వీడబ్బా గన్ను తీసుకోడేంటి? చూడా ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నెప్పి పెడుతున్నాయి. దించనా? మీరు ఎత్తి తినే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన. ఇదిగో నువ్వు తొందరగా సద్దు. రామ్ రామ్, క్యాష్ రెడీ. సెడ్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామ్ రామ్. సెడ్జీ నన్ను కాల్చొద్దు, సెడ్జీ నన్ను కాల్చొద్దు. కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు, సొల్లు తర్వాత కడుద్దురు కానీ నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. You are under arrest. Cut, cut, cut. Huh? Yes, nene. Cut, 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 cut. Cut, cut. Are entity Ram Ram? Idi maa Maya TV 99th bakra episode. Kaun banega bakra?
మీరంతా బకరాలయ్యారు, మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, టాగూర్, లక్ష్మీకృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త, కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్, చాలా తెలివి గల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా? ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్, సార్. ఏవయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్లో అటు ఇటుగా సప్లయర్లా ఉన్నారు సార్. నోరు ముయ్యి జలసీలు వద్దమ్మా. సర్లేండి సార్, వీటిపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాచి పాడేస్తాను. వచ్చేసారు అన్నయ్య, ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చారు అంతే. అయితే అందరూ చేతులు పైకి ఎత్తండి, కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ ఈ బ్యాగ్లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం దండవు సర్దవయ్య, అది కూడా చెప్పాలి. ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గానే టైపు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్, ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్, పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్, దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? మీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి, నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీయి. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు, కుక్కి కుక్కి ఇందులో పెట్టారు, తీసుకోండి. టాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలు వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చులు మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? April 1st. ఓ, టాటా చెప్పండి. వెళ్తా ఉంటుంది. మీకు టాటా. మీకు టాటా. సీ యు, బై బై. సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్, వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ, నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏ, ఇంటి తీసుకురండి. మా భుజాల మీద చేతులు వేయండి. దొంగనాయలరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తెలియరా? పిఠాపురాల్లో ఇల్లె కట్టి నికిచ్చుకుంటా ఇదరాయే. తీసుకో తీసుకో తీసుకో, అంతా పండగ చేసుకో. ఉస్కో ఉస్కో ఉస్కో, బుల్తో డైలీ డిస్కో.
విశాఖపట్నం. విశాఖపట్నం భీమిలి బీచ్ కొనేసుకుందాం నోరాయే, పిఠాపురాల్లో ఇల్లే కట్టి నికిచ్చుకుంటా ఇదరాయే. తీసుకో తీసుకో తీసుకో, లైఫ్ అంతా పండగ చేసుకో, ఉస్కో ఉస్కో ఉస్కో, డబ్బులతో డైలీ డిస్కో. Rambo Jindo, it's so hot, full of half-o, touch me not, S.I. Yeah, 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 la, 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 la. Top to bottom, no more matam, enjoy chesai, Taj Mahal, Ammutara, Token Advance, Ichedda, Chaminaru, Golconda, Tender AC, Padetta. వెస్టర్న్ బీటో రాజో రాజో, నీకు నచ్చే నగలు తెచ్చి ఒంటి నిండా నింపేస్తా, ఫ్లాట్ లోని ఫ్లోర్ మొత్తం ప్లాటినం తో చెయ్యిస్తా. విశాఖపట్నం భీమిలి బీచ్ కొనేసుకుందాం నోరాయే, పిఠాపురాల్లో ఇల్లే కట్టి నికిచ్చుకుంటా ఇదరాయే. తీసుకో తీసుకో తీసుకో, లైఫ్ అంతా పండగ చేసుకో, ఉస్కో ఉస్కో ఉస్కో, డబ్బులతో డైలీ డిస్కో. తమ్ముడు మన దగ్గర ఇంకా 10 లక్షలు దాకా ఉన్నాయి, ఇంకా 2-3 రోజులు దాకా చూసుకోకర్లేదు. 2-3 రోజులు ఏం కర్మ, మొత్తం లైఫ్ సెటిల్ అయినట్టే. సెటిల్ అయినట్టేరా సెంట్రల్ జైల్లో పాదండరా. ఇదిగో నీకు మా నాన్న సంగతి తెలియదు, ఆయన శేఖరం తిప్పాడంటే. అసెంబ్లీలో ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నాదే అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానా? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు. ఇగో ఈ సంగతి సీఎం సార్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్న వాడే అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తావు కదా, టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు. డాడీ నీ నోట్లో మన్నబడా, నీ ఇంట్లో పీనిగల ఒక్క దినం 100,000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? మీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, ఒక్కరోజు పాకెట్ మనీ 100,000 ఎవరై ఉంటారా? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే ఇంకా నువ్వు లైన్లో ఉన్నావురా, ఫోన్ పెట్టేబే. ఎవడయ్యా సీఐడే? సీఐ ఎవడు? నేనే సార్. ఏమయ్య పోరగా లేదో మజాకులా బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా? ఈ సంగతి సీఎం తెలిస్తే నా ఇజ్జతేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఏంకే ఫోన్లలోల్లి సీఎం సాబు. ఇగో సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్నా పాపం సీఐ సాబు మంచోడే, మనోళ్ళని తెలివక లోపలేసినట మాట్లాడతావనా? ఇగోట్ సార్. మాట్లాడవా అన్నా, ఒక్క నిమిషం అన్నా పట్టు. నమస్తే సార్. ఎస్ఐ గారు, ఎక్కువ చేస్తున్నారు మీరు, ఇప్పటికే చాలా ముందుకు పోయారు మీరు. సార్ ఇప్పుడే వదిలేస్తాం సార్. తమాషాలు చేస్తున్నారు, పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పైపోయింది సార్, మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు, సాయంత్రం శుభ్రంగా తయారీ అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది సార్. కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి.
జై తెలుగుదేశం. ఏ మనిషి అయ్యా నువ్వు? సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే దాని దేవునా తీవైదా గలమలేదంట. ఐలా వైలా ఐలా జైతుష్, నిన్ను దిల్ పోల్కి మాఫ్ చేసేదని. మిమ్మల్ని కూడా క్షమిస్తా. రండి రండి రండి. అలాగే బాబు. వీడు ఏవులు అనవసరంగా తేడా, ఏమి లేదు వీడి దగ్గర. ఎలా అచ్చా, అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా? మీరు గోడ దూకితే ఏం బాగుంటుంది సార్, దర్జా ఇటు వెళ్ళండి అంటావు. సరే టీకే రండి. ఉంటాను సార్. సార్ సార్, ఏసీపీ గారు వచ్చారు సార్. నా ప్రమోషన్ ఇవ్వటానుకోమో. ఏమయ్యా, బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్ వారిని. ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదిగోనయ్యా 500. ఇదేంటండి 1500 బేరమాడు 500 ఇస్తారు? మీటర్ ఎంత అయింది? దీనికి మీటర్ ఏంటండి? ఇదేం ఆటోనా? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి 400 అవుతుంది. రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు మాకు ఆ మాత్రం తెలీదా? 100 ఎక్స్ట్రా ఇచ్చారు, పండగ చేసుకో. రండిరా, ఇలా స్ట్రైట్ వెళ్ళిపో దగ్గర దారి. రాజకీయంలో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి. ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు. చూసారా, పిండాలు తిరిగి కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా సవితల్ల. నా చికెన్ బిర్యానీ తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. ఎప్పుడు చూసినా తుప్పు స్పూన్లో చత్తు గ్లాసులు తప్ప ఓ వెండి కింద ఓ గోల్డ్ ఉంగరమో దొబ్బుకొత్తామన్న దొంగ బుద్ధే లేదు. పక్షులు కూడా దొంగతనం నేర్పి మహాతల్లి. పశువులకు కూడా. ఇదిగో ఇది మీకు తినండి. బ్యాంక్ దోపిడీ చేసి సంచులతో వస్తారనుకుంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారేంట్రాలే. నేను టైంకి వెళ్ళకపోతే వీళ్ళు చర్లపల్లి జైల్లో రాళ్ళు కొట్టుకునేవారు. అసలు లోపం మీలోనే ఉంది. రీళ్ళు ఎలా పుట్టేదే? నేనన్నది పెంపక. అదే కరెక్టే. ఒరేయ్, మీరు ఇలాగే ఉంటే మీకు పెళ్ళిళ్ళు ఎలాగే అవుతాయి? పెళ్ళాలని ఎలా పోషిస్తారు? మమ్మల్ని ఎలా చూసుకుంటారా? ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడకనన్నా. అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను, పోషిస్తాను. రాము, అరే పెద్దోడా, ఈయనవరొచ్చి నోడి త్యాగం. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు, ఆడమ్తానే నీ 2 కిడ్నీలే. లేకపోతే నా దోలేంటి? రే, నాకు తెలుసురా, నాకు తెలుసు మీరు ఈ జన్మలో బాగుపడరు. అది మాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వు ఏం పీకేవో చెప్పు. ఇగా ఆ మాటలకు కోటీశ్వరి పర్సురా. ఏం లేదండి, నీ పర్సులాగా ఉంది డాడీ. ఈ కార్డులు ఎందుకు పనికి వస్తాయి? 4 తీసుకోవడం తప్ప. అచ్చే, దీన్ని చూసావా? ఇప్పుడే సానబట్టిన ఇత్తడి కత్తిరలాగా ఎలా దగదగలాడిపోతుందో. ఎలా దీన్ని చూడు, అప్పుడే కవర్ తీసిన బ్లేడ్ లాగా ఎలా నిగనిగలాడిపోతుందో. నాన్న, వీళ్ళిద్దరిని మా ఇద్దరికి సెట్ చేయవా? సెట్ చేయనా? నేను ఫాదర్ నా, బ్రోకర్ నా, ఏదో ఒకటి. వీళ్ళు చేసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ దిక్కుమాల దొంగతనాలు మానేయచ్చు. కులవృత్తిని వదిలేస్తారా? మన వంశాచారిని నాశనం చేస్తారా? బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను మన ఫోటోలు లేకుండా చేస్తారా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరు లేకుండా చేస్తాను. ఎన్ని చిల్లర దొంగతనాలు చేసినా పోలీసులు దెబ్బలు, అప్పులేగా మనకు మిగిలేవి. ఇదే నా జీవితం. ఏ జిందగీ, ఏ జిందగీ నే బేటే బందగీ. ఒరే, మీకు కూడా ఇన్నాళ్ళకి తెలివితేటలు వచ్చాయి రోయ్. ప్రొసీడ్. అనియా తమ్ముడు. ఒరే ఒరే, ఏంట్రా ఇది? కౌగిలించుకోవాల్సింది బ్రదర్స్ కాదు, ఆ సిస్టర్స్ ని. అమ్మో పోలీసులు. రే, విజిలేసింది నేను రా మీ అబ్బని. అరే వా మోహన్ రావు చీ.
ఎవరండి మీరు? సాయిబాబా బండి వేసుకొని అడుకోవడానికి వచ్చి ముష్టోలై ఉంటారు. అబేచి, మేము అడుక్కోడానికి రాలేదు బే, పరుసు దొరికితే ఇచ్చి పోడానికి వచ్చాం. హమ్ మహారాష్ట్ర కే ఆద్మీ హే, హమ్ రామ్ లాల్ చి, మాకి ధర్మ పత్ని. ఏ పర్సులు ఇచ్చి? ఇది నాదేనండి. థ్యాంక్స్ అండి, ఇందులో చాలా విలువైన కార్డులు ఉన్నాయి. కార్డులు ఉన్నాయి కాబట్టి తెచ్చి ఇచ్చాం చి. అంటే క్యాష్ ఉంటే కుర్చేవాళ్ళ, ఖాళీగా ఉంటే అక్కడే వదిలేసేవాళ్ళం. చీ, నువ్వు నోర్మై లోపల రండి. టైంకి వచ్చారు రండి. వీళ్ళు నా ప్రాణం అండి, నా కూతురు. నమస్కారం అండి. నమస్తే. మణిచందన, సిరిచందన. నమస్తే. అమ్మా, పోయిన నా పర్సు తీసుకొచ్చి ఇచ్చాను, చాలా మంచి వాళ్ళు. చాలా థాంక్స్ అండి. అయ్యో, బంగారు తల్లులు ఎవరు ఇంట్లో లగ్గు పెడతారు అని తంతే తన్స్కా జ్యువెలరీలా పడ్డట్టే. బంగారు కోడి పెట్టల్ కొయ్య ఓకే. అన్నయ్య, అమ్మాయిలకు పెళ్ళిలు అయ్యాయా? నిశ్చితార్థాలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు జరగాలి. అమ్మా అలా అయిపోయావు అంటే మావిడికి సడన్ గా మంచి గాని చెడ్డ గాని వింటే బిబ్బి బిబ్బి వచ్చేస్తుంది. అయ్యో పాపం, అయితే ఇవిడితో ఆచి తూచి మాట్లాడాలి. అదేంటండి, ఎలాగో వచ్చారు, ఫోన్ చేసేయండి. హాస్పిటల్ ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్. పాపం మంచి వాళ్ళు పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. పిలాన్ పూరా పేలు చూడదచ్చి. ఇదేంటి, కనుక్కోస్తాను కడుపుతో వస్తుంది. కడుపుతో కాదు, ఏదో కొట్టుకొస్తుంది. కాబోయే కోడలింటి కొట్టుకొస్తారా? కొట్టుకురావడానికి కోడలేంటి, కొడుకేంటి? బయటికి వెళ్తా ఎప్పుడైనా ఒట్టి చేతులతో వచ్చామరా? ఎప్పుడు కంచాలు చెంచాలు పెళ్ళయ్యాక ఎలాగొస్తాయి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అక్కడ మన ప్లాను పంజగుట్టలో ఫ్లైఓవర్ లాగా కుప్పకూలిపోయింది. ఏమైంది? ఇద్దరికీ ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి. అయ్యా, ఏ అమ్మాయిదిరా? ఏముంది, మనం చెప్పిన న్యూస్ విని పిచ్చెక్కుంటుంది. అంబులెన్స్ పిలిపిద్దాం. అక్కర్లేదు, హాఫ్ కేజీ స్వీట్స్ తెప్పించండి. కైకూచి రా, నువ్వే కావాలి. చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు మన్మధుడు. తరుణ్ నుంచి నాగార్జున దాకా ఒకటే ఫార్ములా. ముందు హీరోనికి ఇంకెవరితో నిశ్చితార్థం అవుతుంది, ఫైనల్గా హీరోనే పెళ్లి చేసుకుంటుంది. అన్ని సూపర్ హిట్లే. అన్ని సూపర్ హిట్టే అయినా అయ్యింది నిశ్చితార్థమే కదా, శోభనం కాదు కదా. చూడు దొంగ డాడీ, నువ్వు హ్యాపీగా తడిగొట్టేసి దొంగ, మిగతాది మేము చూసుకుంటాం. స్వామి, ఒక్క కొబ్బరికాయ కొట్టి 100 వరాలు కోటి కోరికలు కోరుకునే రోజులివి, కానీ నేను 100,000 వ్రతాలు చేసినా నేను కోరుకునేది మాత్రం ఒక్కటే, నా కాబోయే భర్త నాకన్నా గొప్ప భక్తుడై ఉండాలి. అది మాత్రం నెరవేర్చు స్వామి. అంతరామమయం ఈ జగమంతరామమయం. అంతరంగమునాత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు తారలు ఆ మహాంబుధులు అవని జంగులు. అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం. రామా, రామచంద్ర, మార్వెలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఇంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఇంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్ర రావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చకి పోయేవారు తెలుసా? అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు. అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓ, తమిళ. ఆమా, పదండి. అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుంటాం. అలాగే అలాగే. మీరు ఆవేశపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనిపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో, అలాగా మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే, శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురం? దాసు, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకి ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. నచ్చింది గొర్రె? అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనా కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు, ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తీరిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా, ముందు 2 ఏంటి? అటు చూడు. ఏమైంది? అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం నాకుంది. మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు, అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్. అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని, చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. ఈ వెయిటింగ్ ఏంటరా బాబు? మామయ్య, అదిగో ఆ పిల్ల వచ్చేసింది, నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి. ఆ పిల్ల వచ్చి అందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉందల్లుడు, ఫలితం కొత్తగా ఉంటుంది. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే. వికలాంగులన్న, అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళా నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి, అంతే. 3 ముళ్ళు, 7 అడుగులు, అరుంధతి నక్షత్రం. నువ్వు వెళ్ళి మోత్తి. సరే. అయ్యో, ఎంత బరువు ఉంది, కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓ, ఇప్పుడు నేను గుడ్డోళ్ళి. చూడదేంటి, వస్తాను. గుడ్డివాడిలా ఉన్నాడే. యాండి, ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. యాండి, ఆగబట్టుండే. ఇప్పుడు ఏం చేయాలి? తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. అయ్యో, ఏమమ్మా, రోడ్డు అవతల నుంచి అడుచుకుంటూ వచ్చింది తోసేయడానిక. అయ్యో సారీ అండి, ఏదో కంగారులో జరిగిపోయింది. ఏమండి, ఏమండి? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు, మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు, పోదాం పదండి. ఏమండి, ఏంటి బతిగా ఉన్నారా? నా చెయ్యి పట్టుకు పైకి లాగాడు. ఆ చెయ్యిలా పారే. చెయ్యిలా ఇవ్వండి, రండి. అబ్బా, ఎవరది, ఎవరు నన్ను తోసింది? ఈవిడే, ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా.
తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్ముని క్షమించండి బాబు. ఏమండి, ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి, ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు, ఆయనే ఈయనమ్మా. నానాజీ, నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురుజీ, అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం, ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా, అంత గొప్ప వ్యక్తికి కళ్ళలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులుంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరుండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒకరోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు తోడ పెళ్లి కూతురు. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు తల్లి, తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం మమతలొలికే మమతలొలికే స్వాతిముత్యం స్వాతిముత్యం మమతలొలికే స్వాతిముత్యం నీవే. ఎక్కువ చేస్తున్నాడు, వద్దు నానాజీ, వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నాన్నజీ? ఈ పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా పాపం. హలో, ఏంటి, కిమ్స్ లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి గురూజీ. మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నాన్నజీ, అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి, ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. నాన్నా, నే గుడ్డోడంట, గుడ్డిగా నమ్మేసింది పిచ్చిది. నాన్నా, నేను రామదాసునంట, రాత్రిపూట దేవదాసుని తెలియదు దానికి. అలా పడి పడి నవ్వడం కాదురా, ఇంతకీ వాళ్ళు మీ వాళ్ళలో పడ్డారా లేదా? మాట్లాడేంట్రైడు, వెళ్ళినట్టున్నాడు. చలీ కలవరమేదో ఇలా తరిమినదే తలపుల చడిలో ఇంతలా ముంచకే మరి. పొద్దున్నేమో ఓసారి, సాయంకాలం ఓసారి, నిన్నే చూడాలనిపిస్తోంది. వాట్ క్యాన్ ఐ డూ? సరికొత్తగా చిరుగాలి పెడుతోంది కితకిత, ముత్తుగా ముప్పొత్తులా వయసుడికి పోతోంది కుతకుత. ఏమైనా హాయి తరి తరికిట 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 తో తరికిట 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 నాం తరికిట. పొద్దున్నేమో ఓసారి, సాయంకాలం ఓసారి, నిన్నే చూడాలనిపిస్తోంది. చెట్టే అవుతాను చాటుగా, ఎత చాటుగా,
నుంచే నీ కోసం నడకే అవుతాను. పొద్దున్నేమో సారి సాయంకాలం ఓసారి నిన్నే చూడాలనిపిస్తోంది. ఒక మహాభక్తుడు నిన్న రామాలయంలో కనిపించాడు. పేరు రామచంద్రన్. ఆయన గొంతు విప్పితే అచ్చు శ్రీరామదాస్ ఆడియో సిడి ఆన్ చేసినట్టే ఉంటుంది. ఫేస్ చూస్తే నాగార్జున చూసినట్టే ఉంటుందా? హైట్ మాత్రం అలాగే ఉంటుందక్క. ఆయన ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతురాలు. నిజంగానా? నాకు కూడా నిన్న ఒక మహానుభావుడు కనిపించాడు. ఆయన్ని చూస్తే గాంధీతాతం చూసినట్టే ఉంటుంది. అంత ముసలాయనా? చిక్ కాదే, ఆయన గొప్పతనం అలాంటిది. ఆయన కుడి కంటితో చేసేదానం ఎడం కంటికి తెలీదు. అలా తెలియకూడదనే రెండు కళ్ళను దానం చేసేశాడు తెలుసా? గుడ్డివాడా? అవును, కాని చైనా వాళ్ళంత మనసున్నవాడు. ఏంటమ్మగారు, మీరేదో ఎక్కి చూసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన మీకు నిశ్చితార్థాలు అయిపోయి ఆ విషయం మర్చిపోయారా? నానా, మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి. మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునన్న, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మా నాన్నగా ఎలా పుట్టాడు రా? మనం ఆయనకు పుట్టాం రా. బాబా బాబా, నీకు గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఎక్క పోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు. నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవునా? మా మనసులో మాటే మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. ఆదరకు బావా, పిల్లలు మొచ్చలు పడుతున్నారు. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిడు బాబు, గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళు మా గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే రూపాయే బాబు, గిద్ద రూపాయ. నేను వచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. పరిస్థితులు ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు దొంగ, నా తండ్రి. తేడా ఉంది. అమ్మో దొంగ, నా ఎడు దొరికాను. దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసాడండి TV9 లో. జోకులు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే. చెవులు కొరికెత్తనవా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్ ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా. యెస్, వాళ్ళని అడిగిపిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత పదండి. పదండి, ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలు తదన్నట్టు ఉందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు? అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మావాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమేనా వచ్చింది? ఎనకరా దృశ్యం. నేను దారిలో ఫోన్లో మాట్లాడా.
అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారే సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కంటే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు నా వంగ చూస్తారటి. వస్తాను వస్తాను కూడా వెళ్తా అన్నారు సార్. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు, ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడారు. ఏదో అనుకోకుండా వచ్చింది సార్. బాయ్ బాయ్ టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నమసిన పెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో పంపిస్తారా. నిన్ను తుకుడాలు తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. నువ్వు నాతో నగలకొండానికి వస్తావు అనుకోలేదు సిరి. నేను రావాలనుకోలేదు, డాడీ పంపారు. అవును, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? తిరుపతి. మీ డాడీ మన పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి. మన ఫస్ట్ నైట్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి? తిరుపతేనా? భక్తేనా నీకు అస్మాట్లు? ఇదేంటి ఇక్కడ పేలింది? దేవుణ్ణి అన్నందుకు మీ కళ్ళు పేలాలి. టైర్ పేలింది, సంతోషించండి. సాయిరాం సాయిరాం సాయిరాం. నమస్కారం స్వామి. పాలకడలి మీద లక్ష్మీదేవిలో ఉన్నావు. ఎవరు తల్లి నువ్వు? ఎవరు నువ్వు? ఎవరితను? మీ డ్రైవరా? నీకంటికి ఎలా కనపడుతున్నానా? పోనీ పనుడువా? నిన్ను సాయిరాం. ఆవేశం బీపీకి దారి తీస్తుంది నాయన. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాళ్ళ నాన్నకి? యాక్సిడెంట్ సాయి లీల. ట్రైన్ని బస్సు గుద్దేసింది. ఆయన బస్సులో ఉన్నారా, ట్రైన్లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు నాయన, నీకు వేరే ఏర్పాటు ఉంది. ఏంటిది? గోల్డ్ చైన్ కళ్ళల్లోకి చూడు నాయన. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. పదండి నాయన, పోదాం. పౌడర్ ఏంటి మత్తు మత్తుగా ఉంది? దాశరథి కరుణాభయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, చచ్చాడంటావా? చచ్చిన చావడు. ఒకసారి చూడండి స్వామి. స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? అమ్మా, బ్యాలెన్స్ అంటే? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్కు వేళా పడలేదు. హలో, ఏమిటి? అలాగా నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి.
అప్పుడియా? ఆమా, నిజంగా? అవును. రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. దాశరథి కరుణాంబయోనిధి. కాపుతావా? ఇప్పటికి చాలా ఎక్కువైంది, నా బేటాల టైం అయింది. బేటాలా? బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను, మీకు ఎలా తెలుసు? బాబా చెప్పారు. కిందేళ్ళ బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాస్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విజయ కనిపిస్తున్నారు. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే, ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్యరాయ్ని ఎంతోమంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కే కదా దక్కింది. సారీ అండి, నా కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలో, గురు పెళ్ళి కోసమే రోయ్ జీవితం మగడానికి పౌరుషం. ఏంటి నీసన్స్? వద్దు. హలో, ఎలా ఎల్లు? ఏంటి గుళ్ళో నీసన్స్? ఇంటికి పండి. సిరి, ఎవడు? లేనా? లే. ఏ సిరి, ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామ రామ, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసు చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీణ్ణి వదిలించుకోక తప్పదనిపి. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు, డిసైడ్ అయ్యాను. సిరి, మీరే నా భర్త. అమ్మయ్యా, నా పని అయిపోయింది. అన్నయ్య ఎంత అంటలు పడుతున్నాడు? ఎవరు అడిగారని ఆలోచించకుండా తులసీరామ్ గారు తన గుండె గుండె డొనేట్ చేసేస్తున్నాడమ్మా. గుండె డొనేట్ చేయడానికి ఆయనకి ఎన్ని గుండెలు? ఒక్కటే. దానికి తెలీదా? తెలుసు, తెలిసి ఇచ్చేస్తున్నాడమ్మా, అందుకే వచ్చాను. రండమ్మా, కాపాడండి. వాడెవడు గుండె ఇచ్చేస్తున్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకంటే నీకు వాడే ఎక్కువంటే నోర్మూయ్. హృదయం లేనివాడివి, నీకేం తెలుసు ఆయన వాల్యూ? పదండి రండి. నేను డాక్టర్ నాన్న, నూరుడు అయిపోయింది, నరకుడు చురు చేద్దామా? అరే, ఈడెవడరా? కత్తులు నూరేవాళ్ళ ఉన్నాడు. కాదు, కైమా కొట్టేవాడు. కొంచెం మంచి ఆర్టిస్ట్ పెట్టలే పోయరా? నువ్వు ఇచ్చే డబ్బులకి ప్రకాష్ రాజు, శ్రీయాజి సిండేలు వస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఆళ్ళనే పెట్టవలసిందే. వచ్చేస్తుంది గురూజీ. ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అయ్యో గురూజీ, ఏందమ్మా ఇది? ఆసుపత్రి అనుకున్నా అన్నపూర్ణ చూడు అనుకురా. ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరు చేసినాం. అయ్యా, ఏం ఆపరేషన్? వీల్లేదు, ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? డాక్టర్స్ కట్టుకోవాల్సింది, ఈయన కట్టారేంటి? నా ఎడవైనా ఎత్తుకున్నా ఈయన కట్టినా. అసలు మీరు
గుండె ఎందుకు ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? చెప్పలేదా నానాజీ? కుదరలేదు గురుచి. డాక్టర్ గారు మీరన్నా చెప్పండి. డాక్టర్ గారు అక్కడ. ఓహో చెప్పండి. ఆడ చూడమ్మా, తుమ్మితే ప్రాణాలు పోయా ముసల్దాని కోసం మీ గుండె చేస్తారా? మీకు అసలు తెలివిందో లేదో నాకు అర్థం కావటం లేదు. నాకేంటో పిచ్చెక్కేలా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. అదే, ఆయన పోతే మన అందరికీ పిచ్చెక్కినట్టు అవుతుందని నా అభిప్రాయం. చాలండి, పదండి. ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఆ గుండె నాది. ముందుగానే ఆ ముసలావిడికి ఇస్తానని కమిట్ అయ్యానే. నేను అనేది ఆ హృదయం నాదని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. కలగాలి కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దుర లేపింది. అరే ఏమైంది? ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తోంది అంటే. చాలా సీన్ అయిపోయింది. అవునా మోహన్ రావు, జరిగినది నామకరణం కాదు, నిశ్చితార్థం. అది మర్చిపోవాకు. నా కొడుకులతో కాకుండా నీ కూతుర్ల పెళ్లిళ్ళు ఎట్లా చేస్తావో చూస్తా. మొదటి వివాహ కార్డు నీకే ఇచ్చి పంపిస్తా. పెళ్లికొచ్చి ముందు రోజులో కూర్చుని అచ్చంతలేసి మరీ వెళ్ళు వెళ్ళు. వరథాయ్ రాండ్రా పోతాము. ఈ కూతుర్ల బ్రతుకు బదాలకి ఇడుస్తాం. సారీ డాడీ, విషయం చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. పర్వాలేదమ్మా, మీరు నాకు చెప్పలేదని నాకు బాధ లేదు. ఒక్క మాట కూడా మీతో నేను అనకుండా నిశ్చితార్థం ఫిక్స్ చేసినందుకు నేను బాధపడుతున్నాను. సరేండి, అంత మంచి జరిగింది. రేపు వాళ్ళిద్దరిని మన ఇంటికి ఒకసారి తీసుకురండి, డీటెయిల్గా డిస్కస్ చేసి డిసైడ్ చేద్దాం. ఏమ్మా, థ్యాంక్ యూ డాడీ. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరో నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్త? అయినా మీరేంటండి, మాట్లాడితే బాడీలో పాటలన్నీ ఇచ్చేస్తానంటున్నారు. అడిగితే కాదని నేను. కూర్చో. రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మా. తులసీరామ్ గారు. కొంచెం గట్టిగా చూడరు బాబు. తులసీరామ్ గారు, నా తోడల్లుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారు అంటూ ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట, ఎవరెవడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేనండి, రామచంద్రుని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అమ్మానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు, నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు, మీరు చాలా పొడుగనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వెదవా, నీకు అన్ని డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదిగో బైక్ మీద కూర్చున్నాడే ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకు, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు, నేనున్నాను మాత్రం తెలియని. గో. అరే మామా, ఓడిరా. ఏయ్ జిజ్జిగా, రావే. ఏయ్ నిన్నేనే. ఏయ్, ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు? ఏ, నేను నీకు నచ్చలే. మావాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు.
ఇంకెందుకన్నా లైట్ యాసిడ్ పాస్ అయ్యి. ఏయ్ సామి వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏయ్ ఎందుకు తెలుసా? ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి, చూస్తావేరా పోయిరా, ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా, లుచ్చా పోయిరా, అమ్మా మీద కాదురా పోయి. అలా ఘర్షణలో ఘర్షణ సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది, ఏదో పెళ్ళి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో అమ్మాయి ఒక కన్ను దానం చేశాను, ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా రెండు కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం నాకు అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలి మూడు నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్నో, నవ్వవే నవమల్లిక ఆశలే. అబ్బోయా ఏ పాడమంది, రామాయణంలో సుందరకాండ రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి అమంగళం అని నేను సుందరకాండ పాడనండి. మరి నీకేమొచ్చు? రామ్దాస్ సీడీ ఫుల్గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడ సెల్లు మోగుతుంది? సెల్ల కాదండి నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజను, పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని, పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. అదే మన లక్ అందుకే తెంగర కూతులు పుట్టారు. మన మాంగారిని తెరిబోగలాడు అనుకోలేదు. ఆ డెరిబోగలాడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు అన్నయ్య. పలస్తున్నారు ఏంటండి వెరిబాగులాడు అంటున్నారు? నాన్నగారు ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకున్నారు. ఈ ఆనందంలో నాకు స్టెప్ లేసేయాలనిపిస్తుంది. గుడ్డోండు కదా, గొప్పలు తగిలి పడిపోతానేమో అని ఫీలింగ్. ఏం తమ్ముడు? పర్లేదు మీ వేసుకుంటా. మొదలెట్టేసావా?
వెనక పడిపోరా. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్ ఏంటా కట్టించడానికి ఫోన్ పెట్టేయ్యాదవ్వా. ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేది. నువ్వు ఇంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టే పోదు. చాలే, ధర్మం చేయండి బాబు. 1 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబో. ఏం బావా, కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబో ధర్మం చేయండి బాబు, 1 రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం. మీరా ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా, వెతుకుతున్నాం. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ ఉంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను చూడగలబడడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పాం, కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబుల రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు, ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా, నిన్నట్లొచ్చి 1-2 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు అలసం, ఎంత పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు, ఏదన్నా బ్యాంకులో లోనా? ఓనా ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్తో దాని షేప్ చూసి అయ్యా నేను అదిర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్జో. ఓ లవ్ క్యాప్సిల్ వచ్చిందండి ఆనర్జో. ఇక లవ్ కొట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. వెనక్కి తిరగండి. ఎందుకు?
మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్గా మాట్లాడమేమయ్యా, కడుపుకు అన్నం తింటున్నావా వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. మత్తుగా ఉంది, మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. ఏంది నొప్పి? అమ్మా, లోపల ఏదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి అయ్యా. అయ్యా బాబు, ఎక్కడ నా స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరికి దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా, ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000 మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో నా కిడ్నీ. అలాగే పంగనామం పెడతాం కాదు, ఈ నామం కూడా బాగానే పెట్టుకుంటున్నాం. రామదాస్ తక్కువసార్లు చూసానా ఏంటి? అదే నేను మాత్రం చూడకుండా ఎలా చెప్పగలనా? ఏమొచ్చిందండి? తీరేట్రా వీళ్ళు. నానా నానా, ఆడొచ్చాడు. ఎవడ్రా? ఆడే తమ్ముడికి మొగుడు ఏజెంట్ పీటర్ గాడు. అమ్మో పీటర్ గాడు. అదే మహారాష్ట్ర ఉన్నాయి, నాకు ఇప్పటి దగాలాల్, నాకు పెళ్ళాంకి పేరు సక్కుబాయ్. అయితే మీరు తెలుగు? మరాఠా. అవును, ఆయన నాకు మొగుడు ఉంది, నేను ఆయనకి పెళ్ళాం ఉంది, పాపం మాకు పిల్లలు లేకుంది. గల్తీ హో గయా, మాఫ్ కర్నా మాతాజీ. ఓచి 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 గోచి గోచి. ఏ పదండ్రా, రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నావు. దొంగ ఫ్యామిలీ. వాడు వెళ్ళిపోయా? ఒరే పిచ్చి, వాడు వచ్చి మా యాక్టింగ్ చూచి చచ్చి. మీరు మామూలు పేరెంట్స్ కాదు, దొంగనా పేరెంట్స్. రూప్కర్ రాణి, చోరక రాజా. మళ్ళీ ఎవడ్రా? చూసొచ్చి నువ్వే చెప్పు. కోనేచి చీచి. ఈ వయసులో సిగ్గుపడుతున్నారు. నమస్కార్. రామదాస్ చీ, తులసీరామ్ చీ. హైనా హైనా. ఏమ్రో, మేం సినిమా వాళ్ళెమ్రా, మా దగ్గరే నాటకాలు వేస్తున్నావు? ఏదో గడ్డి బుద్ధి. మళ్ళీ డైలాగ్ తప్పు చెప్తా. క్షమించండి, ఈసారికి ఈ కిడ్నీ డబ్బులు ఉంచండి. దాస్ గారు, తమిళియన్స్ కొంతమంది, మరాఠీ వాళ్ళు కొంతమంది, జూనియర్ ఆర్టిస్టులు కావాలి. ఎందుకు? నానా ఆయన చెవి కొరకు తుడుచుకోండి. ఈసారి మాత్రం ముసలి ఎవరిని తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు ఎవరినో చేస్తే ఆ డబ్బు కట్టలేక మా నాన్న చావాలి. సచ్చి మీరిద్దరు రెడీగా?
రెడీరా. హలో, మేము రెడీ. ఏడయ్య మీ ఏజెంట్ పేటరు? ఇక్కడ తమిళ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ తెలుసు. ఇందులో ఒకటికి వచ్చి ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎత్తుగానే ఉన్నాయి కదండి. ఒంగో ఒంగో అంటారు. చొల్లిడా వాంగో ఉంటే తమిళ రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి, ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు, దిస్ మ్యాన్స్ వైఫ్. ఆమా ఆమా. అయ్యా ముహూర్తానికి టైం అవుతోంది, రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబళం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నువ్వు తీసుకో బావగారు, మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా, ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. వచ్చే మీరాబాయ్ చెప్పండి, అందరిని రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావు బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ, మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి లేరు, ఆ పాంద్రా అయ్యి. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త, మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. ఓ, మహారాష్ట్ర వరలక్ష్మి ఉండదే, అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మలను చొద్దిచి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగా. నమస్కార్. నమస్తే అండి. మేరా మాతాజీ, మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్స్ ఇచ్చింది మీ ఇద్దరే కదా. అంటే మావాడు పెళ్లి చేసుకోబోయేది మీకీ అమ్మాయి? మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. అమ్మా ఆశీర్వాదం తీసుకో. అయితే ఇంకెందుకు తాంబూలాలే పుచ్చుకుందా? ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. మా తరఫున తీసుకో. హలో, యారుండవరా? నమస్తే నమస్తే బాబన్న, నేను అదే అదే అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు షూటింగ్ లో ఉన్నానన్న. ఆయన అమెరికాలో ఉంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో ఏం బిగుతాడావు? అదే, ఆయన అసలు వెయిట్ చేస్తున్నానన్న. మరి ఆయన వచ్చే టైం లేకపోతే ఫీల్ అవుతారు కదా. రేపు 1వ తారీఖు ఒకే చోట 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల్ని అవసరమైతే అడ్డంగా నరికైనా సరే నువ్వు ఆ పెళ్లి లాపాలా. మ్యాటర్ అంత సీరియసా? ఒక్క నిమిషం లైన్ లో ఉండన్న, చెప్తా. నాకు 1వ తారీఖున మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? 2 మద్దలు చేసైనా సరే ఒక పెళ్లి ఆపాలి, ఒప్పుకోమంటావా? మంచి ప్రోగ్రామ్ అయితే ఒప్పుకోవే బాబు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఆర్టిస్ట్ మంచి చేస్తే నేను మేనేజ్ చేసుకుంటా. ఒప్పుకోమంటావు? నమస్కారం బావగారు. నమస్కారం అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారు కూడా పిలుచుకురాకూడదు. తమిళ బావగారు కైకూచి. అబ్బే ఏం లేదు, మనం ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్ట్ని రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని. ఠీకే. ఎప్పుడు వచ్చారు? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్కస్. కొంచెం పక్కకి జరగమా. ఏమండి బాగున్నారా? బాగున్నా. ఇది మన పాపనా? కాదు మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా. ఏంటి బాబు ఇక్కడికి వచ్చా కూడా మానవ అమ్మా? ఏంటి ఆవిడ అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించావు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే శెట్టి, ఇక్కడ ఉన్నావా? ఇందాక బాత్రూమ్ లో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా, వచ్చి రుద్దుతాడు అని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా పెళ్లి పందిట్లో కొట్టేస్తావు, దొరికా ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసలకి నాకివ్వు. బాబు మీ తల్లిగారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లిగారు? అది నేనే.
వస్తానంటుందేంటి, తీసుకొస్తానని కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. అమ్మాయిలు ఇద్దరిని దగ్గర ఉండి రెడీ చేయించు. పురించాచా? పురించిదయ్యా. ఏంటి వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు? హలో, ఆయన ఏమే అనలేదు, యావమ్మో అన్నాడు. ఓహో, అవును, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవడతోటో సరసాలాడుతుంది. సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడేం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు పిలిచినారా? అబ్బా, అంటే మన ముగ్గురం వియంకులం కలిసి గెస్ట్ని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకీ ఆ మరాఠీ వియంకుడు గారు ఏమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఏడ్చుకురావడం పుడిచినాడు ఏంటయ్యా? అంటే పిలుచుకురానా? ఆమా, పని చేయండి. సరే, ఏమిటో ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయడంలో కొంచెం లేట్ అయిందన్న. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈ తుమ్మిడి బ్రదర్స్ మెడలో ఉరిధారు పడినట్లే. అయ్యో, బ్రదర్స్ ఇద్దరిని వేసేసినాపో. అలాగే అన్న. తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది, తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు గాని కడితే తప్పేంట్రా? రా తమ్ముడు, మనం వెళ్దాం. యూస్లెస్ వెళ్ళా. శశాంక్ ఎన్నడా మీకు రహస్యం? మీ ఆవిడ అంద టైంలా ఆడి పెళ్ళాం చూసినావా? లేదు. నన్ను చూసినావా? లేదు. అద్దె సిక్కల్ అంద టైంలా ఆ అమ్మ నాకు గోసి పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే, తప్పే గడయాది మడయా. అయ్యా, పెళ్లి కొడుకుల ఇద్దరి తల్లిదండ్రులు ఒకేసారి తీసుకురండి. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. ఈ పంతులుగా తినేస్తాడు బాబోయ్. ఎన్నడి తమిళ లిరికియా, మరాఠీ లిరికియా? తమిళ్, తమిళ్. అప్ప వా వా, వరా వరా. అప్ప గుండె కింద మంట ఉండాది, నెంజిత్తే కిల్లాదే. ఎన్నమో ఆది యారు బిల్లియా, గంట ముందు దాకా గుండు రాయిలా ఉన్నారే, ఇందులో మీ గుండెకి ఏమైంది దేవుడా? అయ్యో, బావగారికి ఏమైందండి? లేకపోయండి, బావగారికి గుండు పడతా. మామయ్య గారు, మా నాన్నగారు తెలిసిన హాస్పిటల్, ఆయన పర్సనల్ నడుస్తుంది, ఆవిడ ఇంజెక్షన్ ఇస్తే దెబ్బకి తగ్గిపోతుంది. ఏం తగ్గుతుందయ్యా అవతల ఆయన చచ్చేట్టుగా ఉంటాను? మా గురించి ఆలోచించకండి, ఈ పెళ్లి కానియండి. ఎట్టగానే ఇవ్వమంటావు? నాలాంటి వాళ్ళు 20 మంది చచ్చి పూడ్చిన ఈ రెండు పెళ్లిళ్ళు జరగవాలే. మామయ్య గారు, మా నాన్నగారు గుండె నొప్పి కామన్ అండి. కామన్ గా రావడానికి తల్లప్పుడయ్యా, గుండె నొప్పి చేస్తాను. మీరు పదండి. ఏం పదండో ఏంటో, పొద్దు నుంచి చూస్తున్నాను. మీ ఎంకులు కన్ఫ్యూజన్, పెళ్లి కొడుకులు కన్ఫ్యూజన్, ఆఖరికి పెళ్లే కన్ఫ్యూజన్. రండి మామయ్య, సంతోషించాలమ్మా. అనుకోండి మామా. అబ్బా మామా కాదయ్యా, మామా మామా. సరే, లక్ష్మీ క్షీర సముద్ర రాజతరయా శ్రీరంగ అవతల ఏమో ముహూర్తం టైం అవుతుంది. ఒక ఆయన ఆసుపత్రిలో కూర్చున్నాడు, ఇంకో ఆయన రాలేదు. అంత గందరగోళంగా ఉంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? హార్ట్ అటాక్ చూచి వచ్చినాం. మాంగళ్యం తంతో నానే నా కదయ్య బాబు, పెళ్లి కూతురు కట్టు. మాంగళ్యం తంతో నానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభకేత్వం. నేను చంపాల్సింది వీళ్ళన్న. బాబాయ్, మీ ఫ్లాష్ బ్యాక్ వినేసరికి నా బుర్ర హీటెక్కిపోయింది. ఒరే అన్నా, వచ్చావా? ఒరే, వీళ్ళందరి టీవు, నేను మాత్రం మంద అవుతా. ఓకే.
అలా చూస్తారే మీరు కూడా టీ తాగరండి. అమ్మయ్యా ఇప్పుడు రిలాక్స్గా చూసించాలిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే సెకండ్ హాఫ్ ఇంకెంత బాగుంటుందో చెప్పండి చెప్పండి. నీకే బుల్లి బుల్లి కర్చీఫ్ కట్టుకుని ఇలా వస్తావు, ఆడి పాడి అలా వెళ్ళిపోతావు. అది చూసి ఆ రాత్రి నాలాంటి యూత్ పడిన నరకు నీకేం తెలుసు. ఇలియానా, ఈ ఆస్తంతా కొట్టేశాక ఒక్క డూయటైనా నీతో వేసుకోనా? అమ్మో ఇది వచ్చేసింది. రామా కనవే మీరా, రామా కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవే మీరా. ఏమండి ఏమండి పిలిచారా స్వామి? స్వామి కాదండి, సిరి. శోభనమనగానే డ్యూయెట్లు వేసుకునే ఈ రోజుల్లో రామకీర్తనలు పాడే మిమ్మల్ని, మీ భక్తిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఎంత భక్తండి మీకు? ఎంతందో ముందు ముందు నీకే తెలుస్తుంది. రండి. నువ్వు నాకన్నా ఫాస్టే. నేను రమ్మంది మాట్లాడుకోవడానికి, నా మనసులో కోరిక చెప్పడానికి. ఏంటది? నాకు నీకు నాకు నాంచం చాలు చెప్పు. నాకు మహేష్ బాబు లాంటి బిడ్డను కనాలనుంది. వెరీ గుడ్. మన పక్కాగా పోకరికే ప్లాన్ చేద్దాంరా. మీతో మహేష్ బాబును కనలేను కదండి. బాబోయ్ అంటే ఈ సీన్ లో కృష్ణ గారిని తీసుకురమ్మంటావేంటి? అది కాదండి, ఆ కుంతీదేవి సూర్యుడిని చూస్తూ కన్నుణ్ణి కన్నట్టు నేను చంద్రుణ్ణి చూస్తూ మహేష్ బాబుని కందాం అనుకుంటున్నాను. మహేష్ బాబునే కంటాను. వారిని హుసే, అది కాదే, ట్రెండ్కి తగ్గట్టు ధోని బ్యాటింగ్ చేస్తున్నావు, ఈశాంత్ శర్మ బౌలింగ్ చేస్తున్నావు, పిల్లల్ని కను. అంతేగాని సూర్యుడిని చంద్రుని చూస్తే పిల్లలు రారే, సైట్ వస్తుంది. మరి ఈ కాలంలోనే కదా మీరు మీ నాన్నగారి ప్రాణాలు భక్తితో కాపాడుకోగలిగారు. నా భక్తి వేరు, నీ భక్తి వేరు. అంటే అంటే నేను మీ అంత భక్తురాల్ని కాదనేగా మీ ఉద్దేశం? చూస్తాను, ఆ చంద్రుడి వరంతోనే బిడ్డను కంటాను, నేనేంటో నిరూపించుకుంటాను. ఆ బిడ్డకు మహేష్ బాబు అని పేరు పెట్టుకుంటాను. ఇదే ఈ సిరిచందన శపథం. వారిని అమ్మమ్మ, ఇది మంగమ్మ శపథం ఎన్నిసార్లు చూస్తుంది ఏంటో. హుసే రామలమ్మ, హుసే సిరిచందన. మనసు ఉంటే కలిసే నా జట మామ చంద మామా. రెండు గంటల నుంచి వస్తున్నావు, ఇంకా ఎంతసేపు చూస్తావే? రెండు గంటలేంటండి, ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. ఏమండి చంద్రుడు ఎంత అందగాడో కదండి. బట్టలు వేసుకోకపోతే నేను అందగాడినే. చెప్పాడు, అలా మాట్లాడకండి. చంద్రుడు వెంటే ఫీల్ అవుతాడు. అయినా మీరు చూడకండి. అయితే నన్ను ఇప్పుడు ఏం చూడమంటావే? ఆ పక్కన ఉన్న చుక్కల్ని. ఏమండి ఏమండి, అంటే మీకు కళ్ళు లేవనేది నాటకమా? నీకెలా తెలిసింది? కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా? ఇది బ్లూ ఫిల్మా? చూసావా కళ్ళు లేని వాడిని సిడి షాప్ వాడికి కూడా లోకం అయిపోయాయి. నేను అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు. గుడ్డివాడిని బ్లాక్కి బ్లూకి తేడా ఏం తెలుస్తుంది? అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి? కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. పూర్వం రేడియోలో ఏం చూసేవారు? వింటం తప్ప. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. మనలో మనకి సారీ లేటు మణిచందన. ఇదంతా నా భ్రమ కాదండి, నేను కిందున్నాను. కొంచెం పైకి లేస్తావా? ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా, నిన్ను చూసే భాగ్యం లేకపోయినా
ఇలా కౌగిలించుకుంటే పని మొదలాకుండానే చప్పుళ్ళు అవుతున్నాయండి. ఎవరో తలుపుకుంటున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చూస్తాను. మీరు చూస్తారా? అదే తెరుస్తాను. ఎరా అడ్డగాడుదు నువ్వా? నేను మాట్లాడలేదుగా, కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చెంపే కదరా, ముద్దు పెడతారా? శోభనం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడుపాట, అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ మొక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన. ఉంది, మీరు రండి. కుడ్డోడా బ్లైండా? ఏడుస్తున్నావా చీచీ బుజ్జి? ఇక్కడున్నా. ఏడుస్తున్నావమ్మా? నా శోభనం అయిపోయినాయి అమ్మా. కనబడుతుంది కదా, అడగడం ఎందుకు? ఏదో ఒకసారి నువ్వు వెళ్ళారా, ఇది చెంపే కదరా. కాకపోయినా కొట్టాను, నువ్వు పెట్టలేదు కదా, లాజిక్ నీకే కదరా. నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి, కొన్ని కారణాల వల్ల కొన్ని భరిస్తున్నాను. ఏమండి వాడి సంగతి వదిలేయండి, పాపని గుర్రం ఎక్కించుకుంటే ఊరుకుంటుందేమో చూడండి. ఇప్పుడు ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడ చేస్తా? అన్నకి నాకు ఇప్పుడు చూడాలనుంది. ఇంకేస్తుందండి, నిజం పంది అనుకుంటుందేమో. ఏడవకమ్మా, ఏడవకమ్మా, రే అటు ఇటు తిప్పు, తీసుకెళ్ళు, తిప్పరా. పందమ్మ పంది, పందమ్మ పంది, పెంటల మీద కదా ఎల్లకు. బంగారు ఊరుకుంది కదా, ఇంకెళ్దామా? అయ్యగారు నా దగ్గర ఉంటే ఏడుస్తుంది, మీరేతుకోండి. ఇప్పుడు దాకా ఏడ్చి ఊరుకుంది కదరా, నువ్వేమైనా గిల్లేవా? నేనెందుకు గిల్తానండి, అని మీరు ఏదో చూసినట్టు మాట్లాడతారు. అమ్మగారు పాప అయ్యగారి దగ్గరికి వెళ్తానని ఏడుస్తుంది. నీకు చెప్పిందా? ఏమండి ఏ ఐడియా? నాది ఏటెల్ల శోభనమే 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 శోభనమే. పిల్లలు మీరందరూ ఎక్కుతారా? నీ నడువేం పోయిందిరా కిందటి ఏమన్నా పిల్లల్ని కనేసి వదిలేసి ఉంటాను, సరదా తీర్చేసింది. చూస్తుంటే అన్నయ్యగారు స్వప్నం బాగానే వర్కౌట్ అయినట్టుంది. అన్నగారు! ఎవరా తమ్ముడు? నేనే. ఏంటి నైట్ మంచి ఎరగ తీసినట్టున్నారు? నీకు సౌండ్ వినిపించిందా? ఎల్లహ ఇరిగింది అంచం కాదు నా నడుము. ఒకళ్ళ ఇద్దరా? 20 మంది. 20 మంది అంటే వదిలి వదిలేసి బయటికి వెళ్ళావేంటి? తీసుకెళ్ళింది ఆ పనికి మాలిందే. అన్నయ్య గారు ఏటంటే గట్టి కడుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను కదా. వదిన గురించి ఏమనకండి, భర్త పరాస్త్రీం కనీత చూస్తే కత్తితో పొడిచే స్త్రీలు నీ దేశంలో? సాబును రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళినా మహాసాధ్వి ఆవిడ. ఏ అది తీసుకెళ్ళింది అనాథశరణాలయానికి. గుడ్డు వాడిని కూడా చూడకుండా 20 మంది పిల్లలు నడుము మీదకి ఎక్కించి తెల్లవారులు గుర్రపాట ఆడించింది. నీకేం తెలుసు? ఓహో జరిగిందదా, నువ్వేదో చింపావనుకున్నాను, నీకు చిరిగిందనమాట. సర్లే నిలబడ్డానికి ఓపిక లేదు కానీ అలా వెళ్ళి కూర్చుందమ్మా. కానీ ముందా కలిచోడు పెట్టుకో, ఎవరినో చూస్తారు. మర్చిపోయాను ఈ సంగతి. నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఎందుకు అడుగుతావులే? అదో కాల రాత్రి. అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్లో నువ్వు ఫెయిల్యూరే? అది పేపర్ చూడనిస్తే కదా ఎగ్జామ్ రాయటానికి. నైట్ అంతా చందమామ చూస్తూ కూర్చుంది. కృష్ణవంశీ తీసిన చందమామ? అది కాదు, కుంతి సూర్యుని చూస్తూ కందంట, ఇప్పుడు చంద్రుని చూస్తూ పిల్లలు కంటదంట. కొంచెం మెంటల్ ఉంది. ఇన్నాళ్ళు దానికి భక్తి అనుకున్నాను, రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. వాళ్ళ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి రాని అప్పుడు చెప్దాం. బాబు అత్తయ్య వస్తున్నట్టుంది. నువ్వు గుడ్డుడివి, చెవిటోడు కాదు. ఆఫీస్కి రెడీ అయ్యానా? ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేస్తారా? వదలండి, ఇంకా ఎంజాయ్ చేయడానికి కూడా ఓపిక లేదు. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ గానే చెప్పావు తమ్ముడు. అడిగింది తమ్ముడు అటు బాబు. తమ్ముడు ఆఫీస్ బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు. ఏమాయా? వాళ్ళు నిలబడ్డట్టుగా మీకేనా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశా. ఓ చూసారా చూసారా, మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమా శీల, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, శీల అని
మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీఫా? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 rupees సార్. వాయిస్ మార్చారండి. సారీ, మీకు చూపే అనుకున్నాను, ఆడియో కూడా వీకా. సరే రండి, వస్తానమ్మా. తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి, ఎండి చైర్లో కూర్చోాలని ఉందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డు అని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమే. నీ కళ్ళిస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలే నేను చెప్తాను. ఇదేంటి ఎలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడు అయినా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను, కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడించే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పనిచేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావు. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇదివరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు, కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి, మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు. మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి అన్నాడు మేనేజర్ గారు. అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే, మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. ఆహా సార్, ఆ వెధవలు ఎక్కడ ఉన్నారంటే? అవి వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్కాహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me. Could you arrange please hospitality for me? Dunga. Just a minute. I'll check it out. Enti, hospital antundi? Avada hospital antale sir. Hospitality antunaru. Good morning, sir. Avadaadu? Maamgaadu. మామయ్యగారు మీరా? ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టాగా? నానా, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసు అండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఏమైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి అల్లుడు గారు. వన్ మినిట్ మేనేజర్ గారు. సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలర్ట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్ అల్లుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే రై. ఏం సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు కనిపించాలి, టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్టు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏవీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 ఖైదీలు, 10 మరుగు దొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు ఏమా బిజీ అయిపోతావు? ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదిలేండి సార్, అంత శక్తి లేదు.
అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను, ఏం వినవా? భలేవారే సార్, వాక్మూలు రికార్డ్ చేసి మరీ వింటాను. మీ మాట నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్, మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు తమ్ముడు, ఇదే రావడమా? అవునన్నయ్య. నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవో రక్షణ చేయొద్దు, అలవాటైపోయింది. ఇక్కడెవరు లేరు, చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్క్? అబ్బో వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి, అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టవా. అబ్బాబాబాబా అలలాడిపోయాననుకో. ఇవ్వడానికా తీసుకోవడానిక? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరగా ఎందుకు? దొడ్లు కాడడం తప్ప అన్ని పనులు చేయించడానికి ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే కానీ నా కడుపులో అన్యాయ మనసు పరిగెడేస్తున్నాయి, పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. న్యాచురల్గా లేదా? పరా అలాగే. తింగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్గా ఉంది. తమ్ముడు ఇలాగ ఇంకా నీట్గా తయారైంది కదా. అలాగా డాడీ మీకేం బడ్జెట్లు అప్పు చెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా అడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏమి లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా, మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి, రండి రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి అదిగొచ్చారు. నువ్వు వెళ్ళి పనులు చూసి. అలాగేనమ్మా. ఆడి కూర్చొని ఏం లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది. మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు, బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాని కోడి దుట్టేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా? బాబు గారు, అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మతో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండడు, అది రేపై ఉంటుంది. చూసుండి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావురా, దున్నపోతా. ఇప్పుడు నేనేం తినాలరా? అలాగడగని చెప్తాను. ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తిన్నేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? ఏ సేమ్ శాస్త్రం కాదు కదా, కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను, ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు రెండు కలిపి పెట్టేస్తాన్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. నెవర్, నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేఖ్తున్నాను. అయ్యో అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి, తిను. కందకలు ఎన్నో ఖర్చు పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిన్నా. అవి ప్లాస్టిక్వి. రతాలు, రతాలు ఇక్కడ. ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజీచి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మాయి ఎదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అడుగారు వచ్చారు. అది గుడ్డు, నాకేం కనబడదు. ఇంకా నయం, ఆ కుక్కలు నాకని చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చిండేవాళ్ళు. మీ
వేషాలు మార్చి మా తలరాతలు మార్చినారు కదరా, చెప్తా చెప్తా మీ సంగతి. ఏవే దొంగ నాసన్స్ వచ్చారు, ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రే ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నేను ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెచ్చేస్తారా? అయినా నువ్వేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీని నుంచుకో దాన్ని వదిలి ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే. ఒక్క కాటుకు చెప్పుదే బని హాపింది ఆద్మీ హో. నీకు తమిళ కారణా? హాజీ వాజీ వాంగో బాంగో నాటకాలాడినారా. మిమ్మల్ని బట్టనీకి మీ పెళ్లి క్యాసెట్టు నా పెళ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా చెప్తా, మీ పని చెప్తా. బావ గారు ఎవరున్నారు మీరు? మీకు ఒక న్యూస్ చెప్తా, దెబ్బకు గుండె. చెంగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్యగారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? కట్టేస్తారా? మీ ఎత్తు చూస్తా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు. చూడండి అయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు గిట్నాప్లు మా ఇంటా వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంటే మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి ఆ అన్నం పెట్టము. మీకు అల్సరంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. అబ్బా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని యదమేంటే బావగారు, అర్థం చేసుకుంటే. మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువు తీరా తినండి అన్నయ్య. బావగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్ గా 1/2 కిలో చికెన్ తీసి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1,000 రూపాయలు మీకు అడచాన సీపు. ఒరే శత్తనా కొడుకులారా, నన్ను అన్నం కాదురా, ఇట్లాంటి ఎదవులు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో కాయపడేలో చూసుకోండి. అది పండిందనుకోండి ఇట్లాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? సీపు శిల్పి. మా ఆవిడ కడుపులో కాయ కాయటం కోసం అవసరం అయితే చంద్రుణ్ణి దింపుతా. బాలిక, ఓ బాలిక. నెలవంక తొంగి చూసింది, తలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా, చంద్రుణ్ణి. నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం. చందమామ రావి గాబిల్లి రావి కొండికి రావి కాగు పూలు తీరే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు మరి అక్కడ? ఈరోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాద్ ఇద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రసాదించండి. బాలిక బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు. లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా, సూర్య భగవాను. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు మొగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ మొగుడా. నోర్మొయ్యి కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఆమె పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఆమెకి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. ఆమె చంద్రుని పిలిచింది. సాక్ష్యం ఏంటి?
వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు అంటే మా మామగారు. తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. గదిలో ఆ కేకలు అరుపులేంటమ్మా? సూర్యచంద్రుడు డాడీ. సూర్యుడు చంద్రుడునా? దేవుళ్ళే. అవును డాడీ, చూడండి. ఎక్కడ కనపడలేదే. అది గుడ్డు డాడికి ఏం కనబడదు. ఒరే శెట్టి. అయ్యగారు, ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదు అయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే, నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీదెంత మర్యాద అయిన మనసురా, నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందేవి కాదు, అదే నా బాబు కాదు. దారా దా, ఓన్లే నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా. స్టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషి. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా వస్తావా? ఏది ఇదే కదా చెంప. ఎదవా అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రి కోసం నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి? మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించి అదే క్షమాపణ చెప్పుకుందామని. దీని డేట్లు చూస్తున్నా. పిలిచింది నిన్ను కాదు, నన్ను, మా ఆవిడ. దానికి కూడా రేఖహెత్తనటి. మా ఆవిడ కన్నా ఇదే బాగుంది, కానీ ఆస్తి లేదంతే. రామా, శ్రీకృష్ణ, సారీ శ్రీరామ, నా చేత ఎంత పాపం చేయించు తండ్రి. పొద్దున్నే నా భార్య చీర కట్టుకుంటుంటే నాకు చూపిస్తావా? చూస్తే మూసుకోవాల్సింది చెవులు కాదు, కళ్ళు. సారీ, కంగారులు మూసుకోవాల్సింది మర్చిపోయి వేరేది మూసుకున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రండి, మీ పెదాలతో నా పెదాలని మూసేయండి. వానొస్తే వర్షాకాలం, ఎండొస్తే వేసంకాలం, చలి పెడితే శీతాకాలం, ప్రేమిస్తే తెలియదు కాలం, రాత్రైనా పగలైనా. వానొస్తే వర్షాకాలం, ఎండొస్తే వేసంకాలం, చలి పెడితే శీతాకాలం, ప్రేమిస్తే తెలియదు కాలం, రాత్రైనా పగలైనా. ఎదురుగా నువ్వే ఉంటే మనసంతా ఎగిరే కాలం, కలలోకి వచ్చావంటే నిదురంతా చెదిరే కాలం. కలకాలం కలిసుండేది తొలి ప్రేమ కాదా? చిరకాలం గుర్తుండాలి మన ప్రేమ గాదా. వానొస్తే వానొస్తే వర్షాకాలం, ఎండొస్తే వేసంకాలం, చలి పెడితే శీతాకాలం, ప్రేమిస్తే తెలియదు కాలం, రాత్రైనా పగలైనా. Thank you.
అనిపిస్తుంది, కౌగిట్లో కరిగే కాలం, వద్దన్న పరిగెడుతోంది మురిపించే సాయంకాలం. బహుకాలం నిన్నే చూస్తూ నా రెండు కన్నుల్లో, వానొస్తే వానొస్తే వర్షాకాలం, ఎండొస్తే వేసంకాలం, చలి పెడితే శీతాకాలం, ప్రేమిస్తే తెలియదు కాలం, రాత్రైనా పగలైనా. అమ్మగారు అమ్మగారు, ఈ బండోడు ఒకడు నా సాబును చెడదొప్పడానికి పుట్టినట్టున్నాడు. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంట్రా? నాన్నగారికి ఆటడేకి వచ్చినమ్మా. మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు కాపాడతారు? మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు అనిపిస్తారు? మామయ్య పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగు బురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసండి మామయ్య. ఇదిగోండి ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరా ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ మీరేం కంగారు పడకండి, అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగా అలాగే, వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ, మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను, మసాజ్తో కలిపి ఆపరేషన్కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుణ్ణి నమ్ముకోవాలి కానీ. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి, అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయన వచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు, చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. శెట్టి ఏంట్రా ఇది, తప్పు కదూ, అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయ్యం తమ్ముడు గేటప్లో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చేస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా, ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా, ఇదంతా వేషమా? అడగడమ్మా అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు అయ్యక్కర్లేదు, తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు, ఏమైంది దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా కుసగుసలో నడువు. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కొడిస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు, నడవండి. అమ్మా చంద్రముఖి, అమ్మా జ్యోతిక, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ప్రోగ్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందా ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్, నడిస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. ఏమండి మంచి కీర్తన పాడండి, బాధుండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి ఏం కాలేదు కదా. ఏం కాలేదు.
కన్నులు మిసమిసలు రే, కళ్ళు కాని దొబ్బినాయా? చూసుకోవచ్చు కదా. కళ్ళు దొబ్బింది మాకు కాదు, నీకు. కంటిన్యూటీ మర్చిపోయినట్టున్నావు. ఈ లారీ ఎందుకు నా మీద ఎక్కించేద్దాం అనుకుంటున్నారు? ఈ గుడ్డు వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్ళి విషయం అంకులతో చెప్పాను అనుకో, అప్పుడు నీకు ఇస్తారు పెద్ద నంది అవార్డు. రంజిగా కార్ తీరా, చెప్దాం వాడి సంగతి. ఒరే తమ్ముడు, వెంటనే ఈ విషయం అంకులతో చెప్పాలి. ఆగండి ఆగండి. ఏంటే కంగారు? అంకుల్కి విషయం చెప్పాలి అర్జెంట్గా. ఏంటది? నీకు విషయం చెప్తాను పదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఆ మణిచందన్ మొగుళ్ళాడా? గుడ్డోడు. వాడు గుడ్డోడు కాదు, అదంతా నాటకం. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాడు అవడో కాడు, మా అన్నయ్యే. నిజమా? అడుగో. అమ్మ నా కొడుకు. నా కనపడ్డేంటి? కొండ కొండేడి. మా కొండేడి కింద. మమ్మీ ఏం జరిగింది? అరే అంజీ, కొండ మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మ నాపదర్శి ఇంట్లో. డాడీ హాయ్. అరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకే చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ, నాకు నిజం తెలిసిపోయింది, వీడు గుడ్డాడు కాదు. వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూసోని హాయిగా భూత సినిమాల సీడీలు చూసుకోకుండా మీకు ఎందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికి కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తా. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే, వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడ్క కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా, నా కొడుకులే. వీడు పెద్దోడు తుమ్మిడి కొండబాబు. హాయ్ ఏంటి? హాయ్. వాడు చిన్నోడు తుమ్మిడి అంజిబాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? అన్నయ్య, మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు, అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య. పందులు లెక్క కిలోలు కిలో తింటారు. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొక్కడ పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, 1/2 కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. 1/2 కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడుక 5 రూపాయలు అడుగుతాడు. వచ్చాడు వాడి ఇంకేమేం చేస్తాడు? నీ పరిపు టచ్ చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాప, మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా, ముందుకురా ముందుకురా. నువ్వెక్కడికరా? ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తామన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నకరాలా? కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాకి ఇస్తామన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతూ. కానీ దొడ్లేంటి కూడా లేదే బాబు. ఎందుకండి? ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఏమొకటి మాట ఆవేశపడకే. ఉంటే ఇచ్చాడేనా? ఏమయ్యా, ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దు అంటావేంటి? అది ఇచ్చిందంటే. నువ్వు ఆగవే మగడా, మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. నీ నాన్నను కాదు, నలుగురిని కట్ట కట్ట కట్టుకొని తీసుకెళ్తా. సవాలుగా సవాలుగా సవాలుగా. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికి ఎగ్గొట్టినాక ఓ 2 దిన. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మపోతున్నాయి, మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే. మీ మీద ఒట్టు మామయ్య గారు, ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావామని, నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. నిన్ను చూడబోతున్నాను మణి. విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. విన్నావులే, మాకేమైనా చెవుడా? నార్మై రా తమ్ముడు, వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు, అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా? నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ
సార్. స్వీట్ సార్. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ నువ్వు షాక్లో ఉన్నావు కదూ, నీ షాక్కు ఈ మైసూర్ పాక్. ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా ఈ పొట్టు బాబా ఎవడ ఊపుకుంటూ వచ్చేస్తున్నాడా? రండి బాబా, దయచేయి. మీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జయ్ సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? లండన్ డాక్టర్ కి చూపెడదాం. వదిన గారు మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం. మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మన గారి ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా అవి అల్లం వెల్లుల్లి ముద్దలని, మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా. నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. వైద్యం తప్పదు నాయన. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టేసి కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా తప్పిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. మణి కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సిరి ఈ విషయం అర్జెంట్గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశాను. వారి నా వెర్రి సింగిల్ కిడ్నీ ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నడ్డం పోదా. ఒరే పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. హలో ఎవరండి? కిడ్నాపర్ని. కిడ్నాపర్లా? హలో ఎవరి భయ్యా? అయినా నువ్వు కిడ్నాప్ చేయడానికి మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరే? ఆడపిల్లలున్నారుగా. నా కూతుళ్ళు నా ఇంట్లోనే ఉన్నారే. వాళ్ళ మొగుళ్ళు నా దగ్గర ఉన్నారుగా. అంటే ఏంటయ్యా, అల్లుడు గురించా? అమ్మాయిలు అల్లుళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారంటే? నేనేమి చేయకుండా ఉండాలి అంటే మీరు పోలీసులకి మీడియాకి ఫోన్ చేయకుండా 1,00,000 రూపాయల క్యాష్ నాకు పంపించాలి. ఫోన్ మీ అక్కకివ్వు. మణి మణి ఇక్కడ చంపేసేలా ఉన్నారు, ఇంకా లైఫ్ రాలేదు, చూస్తుంటే భయం వేస్తుంది. మీరు చూడలేరు కదండి, కళ్ళు వచ్చేసినాయి కదే. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. అది మర్చిపోయినా పర్లేదు, ఆ 1,00,000 రూపాయలు పంపించడం మాత్రం మర్చిపోద్దు. ఇదిగో మీ చెలికి, మీ చెలికి. సిరి మీరేం భయపడకండి, అన్నమయ్య సినిమాలో నాగార్జున్ని కూడా ఇలాగే కట్టేస్తే నరసింహ స్వామి వచ్చాడండి. నోర్ముయ్, ఈ డడిగిన 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే వీడు మమ్మల్ని వేసేస్తాడు, అప్పుడు నేను తీసుకెళ్ళడం డైరెక్ట్ గా ఎమ్మెడే వస్తాడు. ఫోన్ మీ బాబుకి ఇవ్వు. హలో, ఊరి చివరున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర బిన్నిమిని దగ్గరకు వచ్చి నా హ్యాండ్ వరిచి, లేదంటే వీళ్ళిద్దరి శవాలు మీ ఇంట్లో ఉంటాయి. నోనో ప్లీజ్, వాళ్ళు ఏం చేయకండి, నేను వెంటనే డబ్బు పంపిస్తాను.
మా ఆమె నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్లో ఉన్నాడు. నువ్వొక్కడే వచ్చావా నాన్న? పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరినే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి. ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో, వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్. అమ్మని ఏయ్, క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. ఏయ్ పట్టరారా. ఆవు మహారథి. వడనట్టు బొచ్చే తెచ్చాడు. వాడిదేం పోయింది బొచ్చు? పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడే చేస్తా. పోయే ముందు ఆఖరి ఐడియా ఇట్రా చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ మిస్టర్. నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగ్. రై ఇప్పుడురా, ఇప్పుడు చూశారా మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ఒక్క రూపాయి దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకివ్వను. ఇవ్వకలేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేను నానా? ఆరు తర్వాత ఏడురా, నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేరా. ఇప్పుడు చేసింది అదేరా. ఏడుచారు. మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి రావడం చూశారా? సినిమాలో చూశాను, ఇప్పుడు నిజంగా చూస్తాను. మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ లానియా? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు, ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా సుమో కిందనే పెట్టమన్నానమ్మా. వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. నీ కింద పెట్టాడు కాదు. అమ్మో, ఏంది నన్ను కట్టేస్తున్నారు? కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేసారేమి? నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని ఆనాక చెప్తాడు, ముసుకోరుడు. చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతుంది. 10,001 ఎపిసోడ్ మొదటించి చూడాలి. డాడీ, ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండ్లా, దాన్ని చంపేసి మీరు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. అది రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా. అట్టే చేసుకుంటాడు రా, దానికి భూపాల్ గారు అడ్డం పట్టున్నాడుగా. ఓ, ఆ ఎపిసోడ్ మనం మిస్ అవునరా. డాడీ డాడీ డాడీ, స్టార్ట్ అయిపోయింది. అరసాకురా, పూసుకో చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి అబ్బావు గారు, ఒక 500 ఇవ్వండి, అనాసిని మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? ఆరోగ్య విషయంలో అశ్రద్ధే పనికిరాదు. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచినీళ్ళు తెస్తాను. కప్పు మంచినీళ్ళు 100, అనాశనికి 500. ఆ మాత్రం గుడుక మొత్తం ఇస్తాడు అనుకునేవా? చిన్న తుంపి ఇస్తాడు, అప్పుడే సాకు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు. మీ వాటర్ 25%, మా వాటర్ 50%, మిగిలిన 25 ఎక్కడ? అదే కదా ఇది. అదే ఇది ఎలా అవుతున్నాయా? ఇది నా 25, ఇది మీ 50, మిగిలిన 25 ఎక్కడ? అదే కదా ఇది. అదే ఇది ఎలా అవుతుంది? సార్ సార్, ఇది మీ 25, ఇది నా 25, ఇది తమ్ము 20, మిగిలిన 25 ఎక్కడ? అదే కదా ఇది. ఏయ్, తమాషా చేస్తున్నారా? కిడ్నాప్ కి ప్లాన్ చేసింది నేను, అడ్డమైన వేషాలు వేసి మీకు పెళ్లిళ్ళు చేసింది నేను. ఊరికే చేసావా? ఉన్న వాళ్ళకి చచ్చిన వాళ్ళు కూడా బిల్లేసావు. మరే మూసుకుని తీసుకో. మూసుకోవటం కాదురా, తెరుచుకుంది చూడు. మళ్ళీ పిచ్చి దాని దగ్గర పిలిచారు. అనాసిని వాడింది కదా, పిచ్చి తగ్గిపోయింది. అనాసిని తలనొప్పి కదా, తల్లోనే కదా పిచ్చి. అని ఏంటండి, పిల్లలు ఏదో తెలియక మాట్లాడితే వాళ్ళ మీద కత్తులు కట్టాలు తీస్తారు. మీకు ఎంత కావాలో తీసుకోండి. నువ్వేనా మాట్లాడింది? నోరు మీన్రా, మనకి డబ్బేంట్రా ముఖ్యం, మంచితనమే ముఖ్యం. అనియా మొత్తం తీసుకోండి. మనసు అంటే ఇది చెల్లమ్మ, ఎక్కడో టచ్ చేసావమ్మ. ఇందా ఈ వద్దుకో, పండగ చేసుకో పో. ఓ
ఓకే అమ్మ నాయమ్మాయ్ ఇంగ్లీష్ వాళ్ళు గారు నిన్ను ముందుగా చూసుంటే మమ్మీ సినిమా మన మమ్మీతోనే తీద్దాం. లేపండి, లేకపోతే నెత్తుకున్న నూనె డబ్బులు కొనుక్కుంటా. ఇటువంటి కుర్చీలు ఇంకా ఉన్నాయా? అవసరాన్ని బట్టి కొట్టుకొస్తాం. కడుపుకి ఏం తింటున్నా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే ఈ మమ్మీ. ఏమైంది? కిడ్నాప్. చతుర్లాడుతున్నారు, నా సంగతి తెలియదు, అంతు చూస్తా. నోరు మూసుకొని అడిగినట్టు దానికి సమాధానం చెప్పు, లేకుంటే మా అమ్మ కూడు కూడక పెట్టదు. మాడి సస్తావు అక్కయ్య. అక్కయ్య అక్కయ్య, మీరిన కూడు పెట్టకయ్య, సెవెంత్ సీరియల్ టైం అవుతుంది. నావగారు అనాసిని తెచ్చేశా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బావు గారు, మిక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖ రాకుండా కానీ ఈ జోబీలు 5000 ఉన్నాయి, తీసుకుపోయి ఈ సంబాటి కొరుకురా. 5000 విషయం ఎక్కడ వస్తుంది మరీను? అవును, అనాసినే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలి మమ్మల్ని. ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ వస్తుంటే నీకు మనవలు ఎట్ట పుడతారు? మా మామగాడు బాబు మేనేజర్ వచ్చి మిమ్మల్ని విడిపించాడా? ఎవడొచ్చాడండి? ఆ డబ్బు తీసుకుని వాడు అట్నుంచి అంటే పారిపోయి ఉంటాడు. ఆయన అల్లు ప్రాణాలు పోతుందంటే 1000000 రూపాయలు కూడా పంపించరా. బావగారు, నీకు బిడ్డాక నా దుడ్డు లేకపోయి పురుషునే. ఇంకా బతుకున్నామా పోయామని ఫోన్లో పలకరిస్తున్నారా? టైంకి మా నాన్న కలిశాడు కాబట్టి బతుకున్నాం. ఇదిగో మా మరాఠీ నాతో మాట్లాడు. నాకీ పిల్లలకి చంపించి, నీకు మీ మేనేజర్కి నమ్ముతాయి, నాకీ నమ్మవు. దొడ్లు కడిగించి, గ్లాసులు కడిగించి, చీచి చీచి, ఇంకా కూడా నంబ పిల్లలకి మీ ఇంటికి పంపించే ప్రశ్నే కడియాదు. ఎన్నండి అంత మాట అనకండి బావగారు, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. ఆస్తి మొత్తం అల్లుడు పేరుతో రాసేయాలనుకుంటున్నాను, మీరు వచ్చేయండి. మీ మాంగారు ఆస్తి మొత్తం మీ పేరు రాసేస్తారా? ఈ రోజు నుంచి మీ మామగారి యావదాస్తికి మీరే వారసులు. మీ చేతుల మీదుగా వారికి ఇవ్వండి. కాగితాలు, నా యావదాస్తి మీ పేరునే రాసిచ్చాను. కొరడు పచ్చను ముద్దలు తప్పటి కళ్ళటి పచ్చను. అబ్బయ్యా అబ్బయ్యా అబ్బయ్యా.
గుడ్ మార్నింగ్ బిగ్ బిగ్ మేడం. అలా మా భర్తలు చేసిన మోసానికి తట్టుకోలేక నాన్నగారు ఇలా పిచ్చివారైపోయారు. ఏంటండి అలా ఏడుస్తున్నారు? సిస్టర్స్ భయపడకండి, ఇప్పటిదాకా నేను సినిమాలు చూసి ఏడ్చాను, కానీ జరిగింది విని ఏడవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు నేను కుక్కలను చంపడానికి డబ్బులు తీసుకున్నాను, కానీ ఈ కుక్కలను చంపడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోను. చెప్పండి, మొండి దగ్గర తీయాలా, నడుం దగ్గర కొట్టాలా, కింద కాళ్ళు తీయాలా, చేతులు కొట్టాలా, లేదా హోల్ బాడీ మొత్తం కేమే కమే చేయాలా? చెప్పండి. దానికి ఓ ప్లాన్ ఉంది, చెప్తాం. ఎసరి కాఫీ పెట్టరా. తను వెళ్ళిపోయింది కదా. మనసుకి ఇది అలవాటు అవ్వకూడదన్నయ్య, అయితే వదిలించుకుంటూ కష్టం. నువ్వు చెప్పాను సిగరెట్ గురించా? కాదు, సిరి గురించి. ఓహో, మరదల గురించా? పెళ్ళం దూరం అయితేనే దాని విలువ తెలిసేది. నాది సేమ్ ఫీలింగ్. నువ్వు సిగ్గు లేకుండా చెప్పుకోగలిగా నేను చెప్పుకోలేబోతున్నాను. వీళ్ళెవరు? ఖజానా సిస్టర్స్, చందనా సిస్టర్స్. బట్టల షాప్ అయితే వీళ్ళది నగల షాప్. వాళ్ళని లైన్లో పెట్టినట్టే వీళ్ళని లైన్లో పెట్టండి. నిన్న చందనా సిస్టర్లు చేసుకోమన్నావు, ఇవాళ ఖజానా సిస్టర్లు చేసుకోమంటున్నావు, రేపే గానా బజానా సిస్టర్స్ను చేసుకోమంటావు. ఇలా రోజుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చావండి తండ్రి అనరు, బ్రోకర్ అంటావు. పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నాన్న వెనకేసుకొచ్చా అంటే నిన్ను కూడా అంటాం, మధ్యలో దొరకో. నన్నేమన్నాను, అమ్మనేమన్నా విసుకుంటున్నా. నీ కోపం వచ్చింది మరి మా ఊళ్ళు వదిలేమంటే మాకెంత కోపం రావాలి? నీకు ఇష్టమన్నా లేకపోయినా వాళ్ళని ఇంటికి తీసుకొస్తాం. తీసుకొస్తే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు ఇవ్వను. ఏంటి దస్తావేజులు జైలు పెట్టి దొరుకుతున్నా? లేకపోతే మీరు ఎదవాలన్నా తెలీదు, ఇంట్లో ఉంటే కొట్టేయరు. ఏ ఇప్పుడు కొట్టేలేరా? ఆగా, ఇప్పుడు ఆస్తి మాది, వాళ్ళని ఇంటికి తీసుకొస్తాం. ఎవడు అడ్డొచ్చినా ఏం చేయాలి? వాళ్ళు పడేది సాఫలంలే. హలో, నేనురా మీ బాబుని. ఏంటి? నన్ను మీ అమ్మని వీడెవడో కిడ్నాప్ చేశాడు, ఆస్తి పేపర్లు ఇవ్వకపోతే చంపేస్తాడంట. అలాగా అయితే చంపేసుకోమను. ఏమన్నాడు? చంపేసుకోమన్నాడు. మన బాబుకి ఏదో తెలివితేటలు ఎక్కువైపోయాయి, ఆస్తి పేపర్ మనం తెచ్చేసామని కిడ్నాప్ డ్రామాలు ఆడుతున్నాడు. వాళ్ళ డ్రామాలు ఆడినా సినిమాలు ఆడినా మనం నమ్మం కదా. కరెక్ట్, మనకు మన పిల్లలే ముఖ్యం. మమ్మల్ని కిడ్నాప్ చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప మీకు పైసా కలిసి రాదు. ఆ ముక్క చెప్పాల్సినది మీరు కాదమ్మా, మీ మొగుళ్ళు. చెప్పరా తమ్ముడి. మీ ఇద్దరు బిళ్ళల్ని కిడ్నాప్ చేసిన మర్యాదగా మీ ఆస్తి మొత్తం నాకు రాసియకుంటే ఇల్లిద్దరిని లేపేస్తా. మా పిల్లల్ని కిడ్నాప్ చేసామంటే మీ నమ్మాలా? పెట్టే ఫోను. ఏమిరా నమ్మకుండా ఉన్నాడు? ప్రతి వాడు కిడ్నాప్ డ్రామాలు ఆడి ఆస్తి కొట్టేద్దామని. అసలు ఈ కిడ్నాప్ అలవాటు చేసింది మనమే కదా, ఇంకా మనల్ని ఎవడు కిడ్నాప్ చేయలేదు. దిగండి రా. నా వాటా నాకు ఇవ్వకుండా చీట్ చేసి ఆస్తి మొత్తం కొట్టేస్తారా? మీ ఇద్దరిని కిడ్నాప్ చేసి మీ అమ్మ బాబుడి దగ్గర నుంచి ఆస్తి మొత్తం నేను కొట్టేస్తా. పదండి. ఇతను చాలా ఇంటెలిజెంట్. అంతే, అది రింగ్టోన్. హలో, వీళ్ళెవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారా? మీ అమ్మ బాబులు మీకు కావాలంటే ఆస్తి పేపర్లు తీసుకుని బిన్ని మీదకి వచ్చేయండి. అన్నయ్య, కిడ్నాప్ అయింది నిజమేరా? నిజమా? ఏంటి ఇంకా నమ్మకం కలగటం లేదా?
నేను మాట్లాడేది మా కిడ్నాప్ గురించి కాదు, మా అమ్మా బాబుల కిడ్నాప్ గురించి. చూడు, నీకు ఆస్తి కావాలంటే కిడ్నాప్ అయిన మా అమ్మా బాబులు విడిపించు. విడిపిస్తే మొత్తం ఇచ్చేస్తారా? మొత్తం నీకు ఇచ్చేస్తా. అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. బిన్నీ మిల్ దగ్గరికి. ఓకే, ఫాలో మీ. తమ్ముడు, మన పిల్లలు కిడ్నాప్ అయిన మ్యాటర్ కూడా నిజమేనేమో, ఎందుకైనా మంచిది. ఆ తుమ్మిడి గడికి ఫోన్ చేయి. హలో. ఒరే తుమ్మిడి, నువ్వు చెప్పేది నిజమైతే మా పిల్లలతో మాట్లాడించు. అంటే అంటే నువ్వు పెట్టేయకు, నువ్వు పెట్టేయకు. అమ్మా అమ్మా, ఒక తూరి మాట్లాడనమ్మా. మేము వాళ్ళతో మాట్లాడము. మాట్లాడాలంటే అంటారు. అక్కర్లేదు, వినిపించింది. నువ్వు అర్జెంట్ గా వాళ్ళు తీసుకుని బిన్ని మిల్ దగ్గరికి రా. రేయ్, మనము బిన్ని మిల్ కడిగి పోవాలా? పండి పదండి. మీ అమ్మ గబ్బు నా కొడగలరా? మీరేం చేస్తారా? వచ్చి వాళ్ళని కొడుకు తీసుకురండి. మా పిల్లల్ని తీసుకురా. అదేంటయ్యా, ఇందాక మీ అమ్మ నాన్న విడిపించమన్నారుగా. అది అప్పుడు, ఇది ఇప్పుడు. అయితే మీ పిల్లల్ని విడిపిస్తే ఆస్తి పత్రాలు రాసిస్తారుగా? ఒక మా ఆస్తి ఏంటి? కానీ మీరు అమ్మిరా జాస్తి కూడా రాసిస్తాం. ఆడేవాడు మా పక్కిండి ఆయన. ఇదిగో ముందెళ్ళి అది తీసుకురా. రే బండోడా, మరి అదిగా వడదీటి పంపించావు. ఏమ్రా, నిన్నటిదాకా అన్న అన్న అనేటువంటివి ఈ పొద్దు బండోడు అంటావా? తొడక తీస్తా. పంపకపోతే ఇంకా చాలా అంట. అంతనే ఛాన్స్ నీకు సనా. రై, వాడు అన్న పిలుస్తాడు కానీ పోయినండి. పంపమన్నది వాళ్ళిద్దరిని కాదురా, వీళ్ళిద్దరి పెళ్ళాలని. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ చదట్టుకోండి. వీళ్ళని పంపిస్తే నాకేమొస్తాదిరా? నువ్వు ముందు వాళ్ళని తోలు, నేను వీళ్ళని తోలుతా. సరే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తమ్ముడు, మన పెళ్ళాలి వీడి దగ్గరికి ఎందుకు? వాళ్ళు వాడి దగ్గర కంటే వీడి దగ్గర ఉంటేనే సేఫ్. ఈడేం చేయడంటావా? చేయడు. మా రెసిడెంట్ లో ఉన్నారు కదా. ఏ నాన్న, వాళ్ళు పంపించేస్తానంటావు? లెక్క వాళ్ళ కాడ ఉండదురా, మనకు వీళ్ళ కంటే వాళ్ళు ముఖ్యము. మీరు చెప్పినట్లే మీ పెళ్ళాలను విడిపించాను. మీ దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు ఇచ్చేయండి. ఆస్తి నీకు ఇస్తానన్నది వాళ్ళు మాకు అప్పగిస్తే, విడిపిస్తే కాదు. అలాగా అయితే మీరు వచ్చేయండి, వెళ్ళి మీకు అప్పగించేస్తా. ఏమిరాకు నేనేమైనా ఎర్రో లేక కానసాడానా? ఆస్తి మొత్తం నీకు ఇస్తే నేనేం తినాలి? మన్ను వాళ్ళని ఇస్తేనే ఆస్తిని ఇస్తారంటే వాళ్ళని ఇట్లా పంపించు, నేనే ఇస్తా. ఎవరిని ఎటు పంపించక్కర్లేదు, మీకు కావాల్సింది ఆస్తే కదా. మా మొగుళ్ళని ఎవరు చంపితే వాళ్ళకి ఆస్తి మేమే రాసిచ్చేస్తాం. మా ప్రాణాలు తీసేనా? మా మొగుళ్ళు ప్రాణాలు కాపాడాలంటారు కానీ మా ప్రాణాలు, సారీ, మా ప్రాణాలు తీసేయమంటారంటే? అలా చెప్పాల్సింది మొగుళ్ళకి. మీలా డబ్బు పిచ్చున్న మగాళ్ళకు కాదు. వాళ్ళని చంపితే నిజంగా ఆస్తి ఇస్తారా? ఇస్తాం. అయితే చంపుతాం. అరే, మీరే చంపేది, మేమే చంపేస్తాం. మేము చంపుతాం, మేమే చంపేస్తాం. మేము చంపుతాం, మేమే చంపేస్తాం. మేము చంపుతాం, మేమే చంపేస్తాం. మధ్యలో ఇడేవిడరా. చంపడానికి మీరెవరు, చంపించుకోవడానికి వీళ్ళెవరు? వీళ్ళ ప్రాణాల మీద నెగిటివ్ రేట్స్, శాటిలైట్ రేట్స్ మొత్తం నావే. ఏమా పోతారే, చెప్పరే? అవును, ముందు రైట్స్ ఇచ్చింది ఈయనకి. ఇలాంటి రైట్స్ కూడా ఉంటాయా? విన్నారుగా, వీళ్ళని చంపే హక్కు నాదే. కాదు, నాది కాదు, మాదే. నాదే చెప్తున్నా కదా, నాదేనని. మాది నాది. ఒరే డ్రమ్ము, ఆపండి, చెవులు దెబ్బుతున్నాయి. ఉన్న రెండు తొక్కల ప్రాణాలను ఎంతమంది తీసుకుంటారు? ముందు మీరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత మా దగ్గరికి రండి. ముందు మీరు మీరు కొట్టుకుని మీలో ఎవరు నెగితే వాళ్ళకి మా ప్రాణాలు తీసే హక్కు ఉంది. కమ్ ఆన్, ప్రొసీడ్. మీరు మమ్మల్ని క్షమించరని మాకు తెలుసు. మీరు మమ్మల్ని చంపించడానికి ప్రిపేర్ అయ్యారంటే మా మీద ఎంత కోపం ఉందో అర్థమైంది. మీ మొదటగా ఇష్టపడింది మిమ్మల్ని, ఆ తర్వాత తెలిసింది మీకు ఇంత ఆస్తుందని. ఎలాగో 2-in-1 వర్కౌట్ అవుతుందని ప్రొసీడ్ అయ్యాం కాదా? మీ డబ్బు కోసం ఆశపడింది ఎంత నిజమో
మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం అన్నది కూడా అంతే నిజం. అవునమ్మా, వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీకోసం వాళ్ళ నాన్నతో గొడవ పడి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేయాలని వాళ్ళు వచ్చింది. మా అమ్మ చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నా కొడుకులు దొంగలే అనుకున్నాను. ఇంత మంచి మనసు ఉందని ఇవాళే తెలిసింది. వాళ్ళకి డబ్బాసి కల్పించింది, వాళ్ళని తప్పుడు మార్గంలో పెంచింది నేను. తప్పేదన ఉంటే అది నాదే, వాళ్ళది కాదు. ఎప్పటికీ మమ్మల్ని క్షమించలేమనుకుంటే మీ ఇష్టం. మేము చావటమే కదా మీకు కావాల్సింది. అప్పుడు ఆ యదవుల చేతులు ఎందుకు? మీ చేతులతోనే మమ్మల్ని చంపేయండి. ఇదిగో మీ ఆస్తి పేపర్లు, ఇవి తీసుకుని హ్యాపీగా మమ్మల్ని చంపేయండి. మనం మనం వెళ్ళాం, మనం హీరోలు కొట్టాలి, కానీ మనం మనం కొట్టుకోవడం మనం మొత్తం బ్యాచ్ అంతా కలిసి నువ్వు వెళ్తాడు, నేను వస్తానే. ఆగు, డ్రీమ్ లో ఉన్నావు తమ్ముడు. అందరూ చుట్టుముట్టండ్రా, ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఏ సెంటర్ లో తగిలిందా? అవును. వన్ నోట్ నుంచి తుఫాన్ వస్తుంది. ఇది వట్టి తుఫాను, ఇప్పుడు చూడండి సునామీ. బల్పు పేలిందా? అబ్బా, అక్కడ 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 అదా. రావి పడతావు, వెళ్ళి వాళ్ళు కొట్టు. అరగేమ్మా, మా ఆయన మీద నేనే చెయ్యను. నీకెన్ని గుండెలు రా. నీకు ఇన్ని కండలు ఉంటాయని కదా, ఉండు. వెళ్ళు, కొట్టు కొట్టు వెళ్ళు. సిరి, నేను నిన్ను కాపాడుకున్నాను సిరి. అయ్యో, మిమ్మల్ని కాపాడింది నే. పోలీసులా, అమ్మో వస్తే పార్టీ ఖబర్దార్, అగర్ కోయి హిల్లే కా హిమ్మత్ కి ఏకే కో మే గోలీ మార్ దూంగా సమ్జే. ఇదిగోండి మీ ఆస్తి పేపర్లు, మమ్మల్ని క్షమించండి. క్షమించాల్సింది మేం కాదు, ఆయన. మిమ్మల్ని క్షమించాలి అంటే నా ఆస్తితో పాటు నా వ్యాపార వ్యవహారాల బాధ్యత కూడా మీరే తీసుకోవాలయ్యా. లేదు మామయ్య గారు,
మేనేజర్ గారు చెప్పిన పనులు చేసుకుంటూ కొంచెం కొంచెం ఎదిగాక మీరు చెప్పిన పనులు చేస్తాం. మధ్య మధ్యలో మీకు మనం ఇచ్చే పనులు కూడా ఉంటాం. సంతోషమయ్యా, ఈ శుభ సమయంలో మీ బొమ్మనా బ్రదర్స్ మా చందనా సిస్టర్స్ తో కలిసి ఆనందంగా హనీమూన్ కాశ్మీర్ వెళ్ళమంటారా? అక్కర్లేదు, కళామందిర్ షాపింగ్కి వెళ్ళండి. Chon, chon, not so dangerous, chon, chon, very